తాత లగ్గం ఎప్పుడు చేసుకుంటావు? లగ్గం లగ్గం ఎప్పుడు లగ్గం ఎప్పుడు చేసుకుంటావు? పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు? అయితే నీ లగ్గం ఎప్పుడు చేసుకుంటావు? మరి మ్యారేజ్ చేసుకో. అయ్యా నీ తోడళ్ళు అంతా మంచిగా చేసుకుంటారు, వాళ్ళ పెళ్లిళ్ళు చేసేస్తారు, పోయి నువ్వే. మరి నువ్వు ఎప్పుడు చేసుకుంటావు? అంబర్ బుక్కడం, సిగరెట్ పీల్చడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఈ కథ పట్నంలో నౌకరి చేసుకుంటూ పండుగకు పల్లెటూరు వచ్చిన ఓ యువకుడి పరిస్థితి. అంత మంచేనామా? ఏ మంచేమా, నువ్వు మంచేనారా? మంచేమా, ఏమైంది మరి అంత బక్క పడతానేమ్మా? ఇక పట్నంలో బతుకుతే గిట్లే ఉంటామ్మా. ఆగమాగం తినుడు, ఆగమాగం ఉరుకుడు, పొద్దున లేచిన కాంచలి రాత్రి వండుకునేదాకా ఆగం బతికే కాదమ్మా. సరే కానీ పట్నంలో ఏం చేస్తారమ్మా? మెడికల్ రిప్రజెంట్ మా. మరి జీతం ఎంత వస్తాంరా? అన్ని పోను 20,000 వస్తాయమ్మా. మరి ఖర్చులకు ఏమైనా సరిపోతానా? ఏం సరిపోతాయమ్మా, పట్నంలో ఎంత సంపాదించినా సరిపో. సరే సరే కానీ జాబితా ఎప్పుడు ఇస్తావురా నువ్వు? ఇస్తామా, రేపు కూసుందాం, రేపు కూసుందంది. ఓకే ఓకేమా, మరి కూసుందామా? మన వాళ్ళందరికి చెప్పమంటా? చెప్పురా, మన వాళ్ళందరికి చెప్పు. ఏం మన వాళ్ళందరికి చెప్తా కానీ జాబ్ ఇస్తానో మరి పెళ్ళి ఎప్పుడుమా? ఒరేయ్ నేను సుఖంగా బతుకు, నీకు ఇష్టం లేదా రా? కొన్ని రోజులన్నా అట్లా సుఖంగా బతకని రాదురా. గట్లెట్లుంటుందమ్మా, అందరూ బొందల వాడితే నువ్వు గడ్డమే ఉంటావా? అందరూ బొందల వాడితే నువ్వు గడ్డమే ఉంటావా? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఒరేయ్ ఇప్పుడు పెళ్లి టాపిక్ పక్కకు పెట్టుకుని వెడు బయలుదేరినావు చెప్పు. ఏకి బ్యాగాడ్ పోయి మోటర్ పని చేసేస్తారా? సరేమా మరి కలుద్దాం. సరేమా కలుద్దాం మరి. ఓకే ఓకే. ఏం పని చేస్తాను? ఇక నేను ఒక మెడికల్ రిప్రజెంట్ లో పని చేస్తాను. ఏ పాటు దొరుకుతాయి? ఇక దొరుకుతాయి, 20,000 దొరుకుతాయి. 20,000 దొరుకుతాయి, మరి సరిపోతానయా? హైదరాబాద్ లో ఎంత సంపాదించినా సరిపోతా? అంతేనా, 20,000 సంపాదిస్తానో సరిపోవాలి? ఏం సరిపోతాయి, ఏం సరిపోవు. ఇక సరిపోయినా సరిపోకుండా చెయ్యాలి, హైదరాబాద్ తప్పుతుందా? సరిపోయినా సరిపోకుండా చదువుకుంటావా? చదువుకోవాలి. మరి రేపు ఇంకా నువ్వు ఇంక ఇద్దరు అవుతారు కదా పెళ్లి చేసుకుంటే సరిపోతాయా? ఓ నువ్వు పెళ్లి ముచ్చట ఎత్తకు తాత, నీకు దండం పెడతా. నువ్వు పెళ్లి ముచ్చట అసలు ఎత్తకు, పెళ్ళి అంటే భయం అవుతుంది. ఏ భయం అంటే తప్పేది కాదు కదా తాత? తప్పేది కాదు కానీ చేసుకోవాలి కదా. ఇంకేంది 20,000 నౌకరీ చేస్తాను, అలా ఉంటాను. ఇంకో సంవత్సరం 2 సంవత్సరాల ద్వారా చూద్దాం. ఇప్పుడు రెండు సంవత్సరం కాదు, ఎప్పుడు తినిపిస్తావు పప్పు భోజనం? మమ్మల్ని పప్పు భోజనం తినకపోతే అయితే చెప్పుని వకీల అంతా పప్పు కొని ఇంటికాడ తీసుకొచ్చి. అదే మనవరాలతో ఉండాలి. అబ్బో తాత, పెళ్ళైన ముచ్చట ఎత్తకే, నీకు దండం పెడతాం మనం. అంటే కొన్ని రోజులు అంటే సుఖంగా ఉండని. అది పెళ్లి లేకపోతే సుఖమా? కొన్ని రోజులు ప్రశాంతంగా ఉంటేనే సుఖం కాదు, పెళ్లి ఉంటేనే సుఖం కాదు. దాంతో తలకాయ నొప్పి ఎందుకు? మళ్ళీ కొన్ని రోజులు మంచిగా నొక్కని బతకని అట్లా ఎన్ని రోజులు ఉంటావు తాత? ఎన్నట్టుకున్నా తప్పదు కదా. తప్పదు కానీ కొన్ని రోజులు ప్రశాంతంగా బతుకు అనుకుంటానా నేను? ఇప్పుడు ఎందుకు తలకాయ నొప్పి ఆడోళ్ళతోని? అట్లా అనుకుంటావా? ఎన్నటికున్నా తప్పది. ఏ వయసులో చేసేది ఆ వయసులో చేయాలి కదా. కరెక్టే చేస్తేనే తాత. ఇంత నీ చిన్నపోర నేనే ఉన్నా, పెద్దోన్న ములికా నేనే. అంత అయితే మంచి కదా? మంచే తాత, మంచిగానే ఉన్నా. సరే మరి రైట్ మరి బయలు రాజు. ఓకేనే రాజు, ఎప్పుడైతే మామా ఇప్పుడే వస్తానే. అంటే మంచేనా? మంచి మంచి మామా. ఏం చదువుతానో, ఎక్కడ ఉంటానో? చదువుడు ఎక్కడ, చదువు అయిపోయింది. నౌకరి చేస్తాను. ఏం నౌకరి? మెడికల్ రిప్రజెంట్ అని. ఎప్పటి నెలకు ఎంత దొరుకుతుంది? నెల కానీ 20,000 దొరుకుతాయి. 20,000 దొరుకుతాయి. ఎక్కడ ఉంటానో? ఇక దిల్సుఖ్ నగర్ లో ఉంటాను. దిల్సుఖ్ నగర్? అంటే రూమ్ తీసుకున్నా? ఏ రూమేనే, నలుగురు దోస్తులం కలిసి ఉంటాను. అందా రూమ్కు దూరం ఆ దగ్గర నడిచిపోతావా? దోస్తుంది బైక్ ఉన్నది. బైక్ బైక్ మీద. ఎన్ని రోజులు చేయవచ్చు నౌకరి? నేను ఇంకా 6 నెలలు కూడా కాలేమో. 4 నెలలు అవుతుంది. 4 నెలలు అవుతుంది. పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు? పెళ్లి అనగ పెళ్లికి తొందరగా ఉన్నది. 2 సంవత్సరాల తర్వాత చేసుకుంటా. నౌకరి ఎప్పటికీ పెళ్లి చేసుకోవాలి. నౌకరి ఎత్తనగానే వెనకే వేద్దామో. ఇప్పుడు బిడ్డ చేస్తే జాబ్ చేసుకోవాలి, నువ్వు చేసుకోవాలి, బతకాలి. మొన్న మొన్న ఎక్కి నౌకరి. ఈ మంచి రోజులు అత్తనే పెళ్లి వచ్చింది కదా, చేసుకోవాలి అంత తప్పదు కదా. 2 నీళ్ళు మంచిగా పడతాను. ఏ మరి నీళ్ళు పడతానే మా మంచిగానే ఉన్నది. తిండి గిట్లా అన్ని మంచిగా పడతాను. మంచిగా పడతాను. సరేమా, 2 రోజులు ఉంటా. సరేమా రైట్ మరి.
నమస్తే నమస్తే నమస్తే. అంతా మంచేనా? మంచి మావా. నువ్వు మంచేనా? మంచే. ఎటు వేస్తాను? ఆకు వేస్తాను. ఆకు వేస్తాను. మేకలకా గొర్రెలకా? మేకలకు. మేకలకా? ఉన్నాయా? మందు ఉన్నదా? ఉన్నది. అంత మంచే కదా. అంత మంచే. ఏం పని చేస్తారు? నేను హైదరాబాద్ పని చేస్తాను. మెడికల్ రిప్రజెంట్ అని ఒకటి ఉంటుంది, అలా పని చేస్తాను. ఏ పని దొరుకుతాయి? నాకానే ఒక 20,000 దొరుకుతాయి. అన్ని పోను. లగ్గం ఎప్పుడు చేసుకుంటావు? నానే ఏ నాకు లగ్గానికి తొందర ఏమున్నది? చేసుకోవాలి. ఈడీ ఏదైనా చేసుకోవాలి. ఆకనాథ పోయినాక అన్నం ఎందుకు? ఆకనాథ పోయినాక అన్నం ఎందుకు? ఆకనాథ పోయినాక అన్నం ఎందుకు అంటావా? ఇప్పుడు ఈడీ ఏదైనా చేసుకోవాలి. అక్కడ మీది కానిపెట్టేటోడు ఎవడు? నేను అలా అనుకుంటానే. అనుకుంటానా? అనుకుంటానా? ఇక రూమ్లో నలుగురు ఉంటాం, అక్కడ అందరం కలిసి అనుకుంటానా వాడ. సరే మా నేను బేస్తా. పోయిరా. సరేనే బయట మరి. రాజు బాబు నేను హైదరాబాద్ ఉంటానే. ఏం చేస్తాను? మెడికల్ రిప్రజెంట్ అనే ఒకటి ఉన్నది నౌకరి, అట్లా చేస్తానా. అప్పుడు దొరుకుతాయి. 20,000 దాకా దొరుకుతాయి కదా. 20,000 దొరికితే నీకే సరే కాదు. నువ్వు పెళ్లి చేసుకుంటే ఎట్టబోతావు? పెళ్లి ఇప్పుడేనా? పెళ్లికి పెళ్లి ఇప్పుడు చేసుకోకపోతే ఎప్పుడు చేసుకుంటావు? పెళ్లి కొన్ని రోజుల తర్వాత చేసుకుంటా. ఇంకో 2 సంవత్సరాలు ఆగుతా. ఈ 2 సంవత్సరాలు అయినాక నువ్వు ముసలి అయితే అది మెత్తనే మెత్తది. 2 సంవత్సరాలు అయినాక నువ్వు ముసలి అయితే అది మెత్తనే మెత్తది. రాజు వయసు అంతా బాగా పెళ్లి చేసుకుంటావా? నువ్వేం మంచి ఎట్లా చేసుకుంటానే నిమ్మరంగా చేసుకుంటే తీరా. తొందర ఏం వచ్చింది? ముసలిని అయితే ఏందా? ఇప్పుడేనా? నేను ఏ పాటు ఉన్నా ఇంత కూడా 15 సంవత్సరాలు నాకు ఏ పాటు ఉన్నా? అది కాలానా ఇంత రోజు ఏమన్నా? అదే కానీ ఇక నిమ్మరంగా చేసుకుంటే తీరా. అది ఇప్పుడే ఎందుకు? జీతం సరిపోతుందా? జీతం సరిపోతుంది. ఇక సరిపోయినా సరిపోకుండా హైదరాబాద్ ఇక బతకాలకి అయితే హైదరాబాద్ అడ్జస్ట్ వాళ్ళు అంతా సరిపోయినా సరిపోకుండా ఏదో అడ్జస్ట్ అయ్యి బతుకుడే ఆడ. మన పల్లెటూర్లలో ఉన్నంత ప్రశాంతత ఉండదు పట్టణంలో. ఏదో బతుకుతాను అంటే బతుకుతాను అంతే. ఇన్నే మంచి ఉంటుంది కానీ మరి పుట్టగూరి కోసం పోవాలి కానీ పట్టణం. పైసలు కావాలంటే బయటికి పోవాలి. ఊళ్ళుంటే పైసలు రావు కదా. అట్లా ఇక మనకు ఎకరాలకు ఎకరాలు భూములు గుళ్ళు ఇవ్వే దున్నుకొని వ్యవసాయం చేసుకొని బతుకుదాం అంటే. అందుకే ఇక హైదరాబాద్ మొక్కనే వెయ్యి అట్లా పని చేసుకుంటాను. లగ్గం ఎప్పుడు? ఊరి లగ్గానికే వచ్చిందా? అని అంత ఇబ్బంది ఉండి లగ్గం. మీ ముసలి వాళ్ళకి ఏదో పని ఉండదా? ఇబ్బంది ఉండి లగ్గం లగ్గం అయితే బా ముంగట లగ్గం అయితే మంచి సంతోషమే మాకు. నువ్వు 1,000 లోపు చేసుకుంటా తి. నేను సత్యనాక నువ్వు 1,000 లోపే చేసుకుంటా. నేను చూస్తా చూస్తావు తాత. నా పురాలను ఎత్తుకున్నాకనే నువ్వు పో నిమ్మలంగా పో. రాజు బాబు ఇంటికి పోయి స్నానం చేసి ఇంత అన్నం తినుకో. సరే అయ్యా మరి నాకు రైట్ మరి ఆకలి అయితే అంది. రైట్ మరి కలుతా మరి. రైడే తాత. మళ్ళగా రాజు. సరే కలుతానే. ఓ రాజు ఎటు పోతారా? తాత ఇరా పోతానా రాజు? ఇంటికి పోతానా తాత? కూర్చో. ఏం పని చేస్తారా? ఇక హైదరాబాద్ ఒకటి పని చేస్తాను. మెడికల్ రిప్రజెంట్ అని ఒకటి ఉన్నది, ఆ పని చేస్తాను. అంటే ఇదే? ఏం లేదు. మీకు ఇప్పుడు ఏమైనా రోగం వస్తే హాస్పిటల్కి పోతారా? ఆ పోయినప్పుడు డాక్టర్ మీకు మందులు ఇస్తాడు కదా, ఆ మందులు డాక్టర్ మీకు ఇస్తాడు. అసలు మందులే మేము డాక్టర్లకు ఇస్తామన్నట్టు. గట్లా 20,000 దాకా దొరుకుతాయి. 20,000 దొరుకుతాయి. ఏకి పెళ్ళైనా ముచ్చట్లేదు. ఇప్పుడు ఇక ఒక 2 సంవత్సరాలు ఆగుతా. ఇక 2 ఏళ్ళైనా చేసుకుంటావు? ఇక 2 ఏళ్ళు ఆగరాదు. ఇవి ఉడకుండా వస్తాను. అందరు అడుగుతారు నీ పెళ్లి పెళ్ళి అని అడుగుతారు. పెళ్ళి అంటే ఎంత సంబరం? ఇక వెనకటి లెక్క లేదా? ఇప్పుడు మీ అప్పుడు అంటే 13 ఏళ్ళకి 14 ఏళ్ళకే చేసుకున్నారు కానీ ఇప్పుడు మేము సెట్ కావద్దా? మాకు కొంచెం పైసలు అకౌంట్లో పైసలు నిలువ ఉండద్దా? మరి పిల్ల మొత్తం ఉడుకు రక్తం ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవాలి. పూర ముసలి అయినాక చేసుకుంటే కుదరది. అప్పటి వరకు నీకు పిల్లలు సుద్దా ఇది కారు. అప్పుడు నువ్వు చేసుకునేందుకు చేయక ఎందుకు? భయపెట్టిద్దు కాదు. ఒక్కొక్కరు మొత్తం మీద చిన్నప్పుడు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలని పొరాలు చూసుకుంటాను. చేసుకుంటే ఇప్పుడు అచ్చా కొడుకున్నా చేసుకోవాలి. ముసలి ముఖం పడ్డాక ఈడంతా పోయినాక పెళ్లి చేసుకుంటే ఆర్డర్ మీతో చేరే ఉన్నది ముసలితో.
పెళ్లి నిమ్మరంగా చేసుకుంటావే. ఇప్పుడు చేసుకోమంటే ముసలమ్మ ఒక పని ఏం చేసుకోవాలంటది, అప్పుడు ఎట్లా ఎవరో చేసుకుంటావు? ఎవరో నాసని ముసలి దొరకదా? ఇప్పుడు అయితే హే అప్పుడు ముసలి రాదు నీకు, ఇతనే హే అప్పుడు ముసలి రాదు నీకు. ఇప్పుడైతే మాత్రం ఇష్ట ఇష్ట ప్రకారంగా జరుగుతుంది. చేసుకోవాలి కానీ నేను నిల్వకొచ్చినాక చేసుకుంటా, నేను డబ్బులు అయితే చేసుకుంటానంటే కుదరదు. సరే 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 మరి పెళ్లి ముద్ర దండం పెడతా పక్క పెట్టి, కానీ నేను భయత్ ఇంటి వెతికో తానం చేయాలంటే బుక్రాంత తింటే నేను పెయ్యి ఇట్లా అన్నీ పెళ్లి తోలు తెచ్చినా కాకలేదా? సరే మరి భయత్తనే ఇష్టం నీ ఇష్టం చెప్పేది నేను చెప్తాను. సరే నేను మీరు చెప్తారు అనుకోండి, నేను కొన్ని రోజులు ఆవుతా అని నేనే అంటాను. నీ ఇష్టం సరే, నేను ఇంటి పోయితే స్నానం చేసి అన్నం తింటాను. రైట్ మరి రెడు ఎప్పుడు వస్తాను? ఎప్పుడే వస్తానమ్మా. ఏం చేస్తున్నావు? హైదరాబాద్ నుంచి ఏం పని చేస్తానో ఎట్టున్నావు? ఏమున్నాయమ్మా, అది మెడికల్ రిప్రజెంటేటివ్ అవుతాను. ఎంత వస్తాను నెలకు? 20 దాకా వస్తాయి. అన్ని ఫోన్ అన్ని ఫోన్ చేస్తాయా? మరి మ్యారేజ్ చేసుకోవా? ఇక మ్యారేజా మొత్తం ఇప్పుడే నానే 2-3 సంవత్సరాలు ఆలోచన. అల్లుడు మ్యారేజ్ ఏ టైంలో చేసుకున్నా ఆ టైంలో చేసుకోవాలి. ఉడుకు రక్తం ఉన్నప్పుడే మ్యారేజ్ చేసుకోవాలి. ఎప్పుడైనా ఏ టైంలో సందర్భం ఆ టైంలో కావాలి. అదే కానీ ఇక కొన్ని రోజులు అవదాం అనుకుంటాను. అట్లా కాదు అల్లుడు, ఈ జనరేషన్ మంచిగా లేదు ఇప్పుడు. అంటే మిమ్మల్ని నమ్మే రోజులు కాదు ఇవి. మా బిడ్డ ఉన్నది కాబట్టి మీరు చేసుకుంటే ఇంత పప్పు అన్నం తిందామని ఆలోచన. అదే అదే బరాబరే నువ్వు అన్నది, కానీ కొన్ని రోజులు అవదాం, 2 సంవత్సరాలు అవదాం అనుకుంటాను. మొన్న మొన్నే కాదు ఎక్కిన జాబ్. జాబ్ ఎక్కినా మరి సరిపోతాయి ఎక్కడ చూడమని ఏపడతాను. అక్కడికి అయితే ఇక పట్నంలో ఎట్లుంటుంది అనేది నీకు తెలియదు. అనే ఖర్చులు బాగుంటాయి. మరి ఎప్పుడు చేసుకుందాం అనుకుంటాను? మీ పెళ్లి కూడా మేము వేడి చేస్తాను. నా పెళ్లికి ఎదురు చూసుడేంది, నిమ్మలంగా వేసుకుంటే ఇంకో 2 సంవత్సరాలు అవుతాయి. నేను జాబ్ ఎక్కి ఒక 4 నెలలు అవుతాను కాదు. అంతే అంటావా? నిమ్మలంగా వేసుకున్నాను చూస్తానా? ఎవరు రోడ్డు పండు వస్తా అంటే అందరూ ముసలి వాళ్ళు అంతా అడుగుతారు, పెళ్లి ఎప్పుడు పెళ్లి ఎప్పుడు పెళ్లి ఎప్పుడు. పెళ్లి ఏజ్ వచ్చింది కాబట్టి నువ్వు చేసుకోవాలని అడుగుతున్నా కదా. మీకు లేకుండా ఎందుకు అడుగుతాం కదా అల్లుడు. సరేమా మరి ఓకే, మ్యారేజ్ చేసుకో తొందరగా, తొందర పప్పు అన్నం పెట్టు మాకు. సరేనే అల్లుడు, బాయ్. పూర్ణియావా, రోడ్డు పంట అక్కడికి ఇక్కడికి మంది ఉన్నారు కదరా, అమ్మ తొడియాలని ఇంటికి పోతానా? అమ్మ ఇక్కడైతే కష్టమే, మా దీనికి ఫోన్ చేసి రమ్మ అంట. హలో హలో నవీన్ గారే, ఎక్కడున్నావురా? యో ఇక్కడ బాయిగా ఉన్నారా? అరే ఈ ఊళ్ళో ముసలిళ్ళకి ఎవ్వరికి ఏం పని ఉండదు రా. నీ అమ్మ రోడ్డు పంట అటువేటో ఇటువేటో నాపుకుంటూ అన్ని అడుక్కుంటూ కూర్చుంటారు. ఓ ఏమైందిరా? ఒరే నా లైఫ్లో ఫస్ట్ టైం రా ఊళ్ళో రోడ్డు మీద నడుచుకుంటూ పోదామంటే అనిపిస్తుంది. ఎందుకురో? నీ అమ్మ రోడ్డు పంట నడుచుకుంటూ పోతా అంటే తాపుకో ముసలిడు ఆపి నీ పెళ్ళి ఎప్పుడు నీ పెళ్ళి ఎప్పుడని అడుగుతారు రా. నీ అమ్మ నాకు ఇజ్జత అనిపిస్తుంది రా ఊళ్ళో నడదామంటే. ఒరే నీకు దండం పెడతారా? ఒక 2 నిమిషాలు నన్ను ఇటు వచ్చి ఇంటికాడ తిప్పేస్తురా. నేను వచ్చే వరకు లేట్ అవుతుందిరా, ఎట్లా అట్లా పోరాదురా. ఊరు వారి ముసలోళ్ళు నన్నే పోరిస్తట్టున్నారా? నేను ఈ వాడకెళ్ళి మా వాడ పోయేసరికి తెల్లారేటట్టున్నది. అరే నీకు జర దండం పెడతారా, నన్ను తిప్పేస్తురా. సరే సరే వస్తానుండి. రాజు కూర మంచిగా ఉన్నదారా? అవ నీకేందే, నువ్వు కూరలు సూపర్ అండుతావే. నువ్వు వండిన కూర తింటే కూర కాదు గందు కూడా కొరుక్కొని తినచ్చు. అంత మంచిగా నీ కూరలు. థ్యాంక్స్ వెరీ మచ్. పూర్ణియా నువ్వెప్పుడు ఇంగ్లీష్ నేర్చుకున్నావే? ఇంగ్లీష్ లో గమ్మత మాట్లాడతాను, థ్యాంక్స్ అని చెప్తానో కదా. మళ్ళీ ఏమైనా మెచ్చుకుంటే థ్యాంక్స్ చెప్పాలి మనకు. అంతేనా? మీద ఎక్కడ నేర్చుకున్నావు? బొమ్మముడి చూసి. బొమ్మముడి సీరియల్? బొమ్మముడి సీరియల్ చూసి కావ్య మాట్లాడదంటే నేర్చుకున్నా. ఆహా, సీరియల్ అలా ఇట్లా కూడా తెలుసుకుంటాను. నువ్వు తెలుసుకోవడం చూసేది ఎందుకు మరి? అవ్వా నీకు ఎంత తెలుగు ఉన్నదానే. మా అయ్యవ్వ నన్ను చదువుపియలే మాకు అప్పుడు ఆ దినానా ఈ దినానా చూసి అన్ని నేర్చుకుంటాను. నేను చదువు వచ్చేది ఉంటే కలెక్టర్ అయ్యు నేను.
అందుకే చదివినట్టున్నది మీ అబ్బాయ. సరే కానీ మన ఇంటి పక్క సుగుణ కచ్చిపోయింది కాదురా. ఎందుకే చిట్టి పైసలు గిట్ల ఏమన్నా కట్టేది ఉన్నదా? ఏ చిట్టి పైసలు ముంచడం కాదు కానీ మీ వాడు ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు అని అడిగింది నన్ను. చీనీ అబ్బాయి ఏం కూరలు అయిపోయి నాకు అర్థం కాదు. ఇదేమన్నా కూరేనా? ఇలా ఉప్పు లేదు, కారం లేదు, ఏం లేదు, గిట్టిన కూరలాంటిదే. పెళ్లి ముంచడం తీసేవాడికే కోపం బాగుతుందా నీకు? పెళ్లి ముంచడం తీసేవాడికే కోపం బాగుతుంది. కూర బాగలేకుంటాయినా? ఇవ్వ రకం మంచిగా ఉంటుంది, ఇప్పుడు మంచిగా ఉంటుందా కూర? ఏమనలేదురా, సుగుణకి వచ్చి అడిగిందిరా, నేను అనలేదురా. దాన్ని రమ్మని పో, చేసుకుంటా, దాన్ని చేసుకుంటా, రమ్మని పో. దా మొగడు ఊకుంటాడా? దా మొగడు ఊకుంటాడా? మరి దానికి ఎందుకంటే నా పెళ్లి గురించి రమ్మని పెళ్లి చేస్తాకపోతే? అయినా పెళ్ళి అంటే ఇంటి పక్క పడి సుగుణకి అంటానో, ఇంటి ముందటి లచ్చక్ అంటానో, ఇంటి వెనక మళ్ళా అంటానో చేసుకోవద్దే. మన మనసుకు నచ్చినప్పుడు చేసుకోవాలి, అర్థమైందా? మనకి ఎప్పుడు చేసుకోవాలనిపిస్తే అప్పుడు చేసుకోవాలి. అప్పటి వరకు నీ ముడ్డకి 30 ఏళ్ళు వస్తాయి. 30 ఏళ్ళకు నీ పిల్లని ఎవడితారా? ఎవడి ఇయ్యాడు నీకు పిల్లలు? ఏ వయసులో జరిగేది ఆ వయసులో జరగాలి. నువ్వు పెళ్లి చేసుకోమంటే చేసుకొని అంటావు, మరి ఎట్లా? నీ తోటలు అంతా మంచిగా చేసుకుంటాను, వాళ్ళ పెళ్లిళ్ళు చేసేస్తాను పోయి నువ్వే. మరి నువ్వు ఎప్పుడు చేసుకుంటావు? అయితే తోటోడు తొడగోసుకున్నా నన్ను మెడగోసుకోమంటావానే? సరే నువ్వు అంతగానో అడుగుతున్న వాడు చెప్తానే, నాకు ఎసుంటి అమ్మాయి కావాలో చెప్తా. నీకు దమ్ము ఉంటే నువ్వు పట్టుకరా, చేసుకుంటా. సరే చెప్పురా, నీకు ఎసుంటి అమ్మాయి కావాలి? నాకు కాబోయే అమ్మాయి కనీసం డిగ్రీ చదివి ఉండాలి. దాని గతంలో ఎటువంటి లవ్ స్టోరీ ఉండద్దు. దాని ఫోన్లో వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్ అనే యాప్లే ఉండద్దు. అసలు గట్టిగా మాట్లాడితే దానికి ఫోనే ఉండద్దు. పొట్టి పొట్టి బట్టలు అసలు వేసుకోవద్దు. పద్ధతైన బట్టలు వేసుకోవాలి. పెళ్ళి అయినాక అత్తతో అసలు లొల్లి పెట్టుకోవద్దు, అర్థమైందా? భర్త సంపాదిస్తా అంటే ఇంట్లో ఖాళీ కూర్చొని దొబ్బి తినకుండా నేను కూడా ఏదైనా పని చేస్తా, కొంత సంపాదిస్తా అన్న సోయి ఉన్న అమ్మాయి కావాలి, అర్థమైందా? అసలు అమ్మాయి దొరికితే తీసుకోండి రా, చేసుకుంటా. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఏందే గట్లంటానో ఏంది? నీ అవ గమ్మతున్నావు నువ్వు. నేను మొత్తానికే పెళ్లి చేసుకుని అంటలేనే, ఓ 2-3 సంవత్సరాలు ఆగంటానా? ఇవరికే నా ముఖం కంటే నీ ముఖం దరిద్రంగా ఉంటదిరా. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయే ఏమిటి? అప్పటికే ఎవరి చేసుకోదురా, నేను నువ్వు చేసుకున్నావు ఎవరి రాదురా. ఇంకో 2 సంవత్సరాలు ఆగితే నీ ముఖానికి పిల్లలు కూడా ఎవడియ్యాడు. చీ నీ అవ్వ, నాకు కిందిగా ఇంటికి రాబుద్ది కాదు. నీ అవ్వ ఊళ్ళో మంది అదే పాట పాడతావు, ఇంటికి వస్తావు నువ్వు ఇదే పాట పాడతావు. పెళ్ళి పెళ్లి పెళ్ళి అని చంపుతావు కదా నేను నన్ను. నీ నాకు వేసుకోకపోతే అయితే వేసుకుంటా లేకుంటలేదు. గోనికి మంచిగా చెప్తానా యాది పెట్టుకో. నువ్వు ఇంకోసారి పెళ్ళి అన్నావు అనుకో, కొప్పర అదకొని చంపతా చెప్తానా నిన్ను. పెళ్ళి నా ఇష్టం ఉన్నప్పుడు వేసుకుంటా, అసలు చేసుకోకపోతే అయితే వేసుకుంటా లేకుంటలేదు, అర్థమైందా? నేను ఇంకోసారి పెళ్ళి పెళ్ళి అని చంపక చెప్తానా. నీ అవ్వ అది నా ఇష్టం. ఏదో ఒక రోజు నా కూర చేదవుతుంది, నీకు కొత్త కూర కావాలనిపిస్తుంది, అప్పుడు నేను అడ్డన్నా కానీ నువ్వే చేసుకుంటావు పో.